నానమ్మ నానమ్మ పిన్ని వాళ్ళ సినిమాకి వెళ్తున్నారు, మేము కూడా వెళ్ళవా? అలాగేనమ్మా. అక్క మేము బయటకు వెళ్తున్నాం. పుష్ప, ఈ చీర చాలా బాగుంది. అవునక్క, ఈ చీర సింగపూర్ నుంచి మా అన్నయ్య తెప్పించాడు. అరే, ఈ నెక్లెస్ కూడా చాలా బాగుంది. అవునక్క, అన్ని డైమండ్స్, లేటెస్ట్ మోడల్, ఇదే సింగపూర్ నుంచి తెప్పించాడు. అలాగా? అక్క సెంట్ వాసన వస్తుందా? వస్తుందమ్మా, చాలా బాగా వస్తుంది. ఇది పాయిజన్ అని ఫారిన్ సెంట్. దీని రేట్ ఎంతో తెలుసా? 1600. ఇది కూడా సింగపూర్ నుంచి వచ్చిందే. అక్క అక్క, ఎవరితో చెప్పుకు, సినిమాకి వెళ్తున్నాం, వస్తాను. గౌతమి, ఏమిటలా ఉన్నావు? ఎలా ఉన్నాను? ఏదో డల్గా ఉంటేను. డల్గా ఉండక, హుషారుగా ఉండటానికి నా మెళ్ళో డైమండ్ నెక్లెస్ లేదు, నా ఒంటి మీద సింగపూర్ చీర లేదు, దాని మీద సింగపూర్ సెంటు లేదు. ఏమిటమ్మా, ఎవరైనా ఏమన్నా అన్నారా? ఎవరు ఏమీ అనక్కర్లేదండి. ఒకరి ముందు మరొకరిని పొగిడితే ఏమిటి అర్థం? ఏ అర్థమైనా మన అర్థం చేసుకోవడం మీద ఆధారపడి ఉంటుంది. ఏంటమ్మా, ఏమైంది? గౌతమి, ఏమైంది? పుష్ప, ఏమైంది పుష్ప? చెప్పానుగా, తలనొప్పిగా ఉందని. ఇందాక లేని తలనొప్పి ఇప్పుడు ఎలా వచ్చింది? ఇందాక లేని పిల్లలు సినిమాకి ఇప్పుడు ఎలా వచ్చారు? అదా, చిన్నపిల్లలు కదా సరదా పడి ఉంటారు. సరదా పడ్డారు కనుక మీరే వెళ్ళి సరదా తీర్చుకోండి. నువ్వు లేకుండానా? కొత్తగా పెళ్ళైన మొగుడు పెళ్ళాలన్నాక సరదాగా సినిమాలకి షికారులకి వెళ్తారు, కూడా మేకల మందం తీసుకువెళ్ళరు. ఉమ్మడి కుటుంబం కదా, ఇవన్నీ తప్పు పుష్ప. నీ మీద ఒట్టేసి చెప్తున్నానండి, నేనేం అనలేదు. పుష్ప నెక్లెస్ వేసుకుంది, బాగుందమ్మా అన్నాను అంతే. నక్లెస్ నక్లెస్, వాళ్ళ పుట్టింటి వాళ్ళు పెట్టారు, పెట్టుకుంది, మధ్యలో నీకేమొచ్చింది? అంటే నా పుట్టింటి వాళ్ళు గుండు కొట్టుకుపోయారు, నాకేం పెట్టలేకపోయారనేగా మీ వదిన గారి వెటకారం. అబ్బా, ఇందులో వెటకారం ఏముంది గౌతమి? వదిన అడుగుంటుంది, పుష్ప చెప్పింటుంది. అదేం కాదు, ఆవిడ గారు అడగకుండానే ఈవిడ గారు, ఆహా నీ మెడకి డైమండ్ నెక్లెస్ ఎంత బాగుందో, నీ ముక్కు ఎంత బాగుందో, నీ చెవి ఎంత బాగుందో. ఏ చాలా ఆపు, ఉమ్మడి కుటుంబం అన్న తర్వాత ఇవన్నీ చూసి చూడనట్టుండాలి.